బ్యాటింగ్లో అతడొక ఐరన్ మ్యాన్, ఫీల్డింగ్లో అతడొక సూపర్ మ్యాన్, వికెట్ కీపింగ్లో అయితే అతడొక స్పైడర్ మ్యాన్. మొత్తం మీద క్రికెట్ అభిమానులందరికీ అతడొక సూపర్ హీరో. మీరు క్రికెట్లో ఎంతోమంది ఆటగాళ్ళని చూసుంటారు, కానీ ఇలాంటి వినూత్న ఆటగాన్ని మాత్రం ఎక్కడా చూసుండరు. ఎందుకంటే తను అందరిలా కాకుండా కేవలం తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఎంతోమంది బౌలర్లకు చొక్కలు చూపించాడు. సాధారణంగా క్రికెటర్లకు వాళ్ళు ఏ దేశం తరపున ఆడతారో ఆ దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు, కానీ ఈ ఆటగాడికి మాత్రం ప్రపంచమంతా, మరీ ముఖ్యంగా మన ఇండియాలో స్వదేశీ ఆటగాళ్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతడే మిస్టర్ 360 అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. ఒక వన్డే లేదా T20 మ్యాచ్ను గెలిపించడం కోసం ఒకే ఓవర్లో 30 పరుగులు కొట్టగలిగే బ్యాట్స్మెన్ని మీరు చూసుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీరేంద్ర సెహ్వాగ్. అలాగే ఒక టెస్ట్ మ్యాచ్ని కాపాడుకోవడం కోసం 250 బంతులు ఓపిగ్గా ఆడి కేవలం 30 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ను కూడా చూసుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ ద్రావిడ్. కానీ వీళ్ళిద్దరిలా ఒకే బ్యాట్స్మెన్ ఆడగలడా అంటే అవును ఆడగలడు అని నిరూపించిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. 2015 సంవత్సరంలో వెస్టిండీస్పై 16 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఏబీ అదే ఏడాది ఇండియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో 297 బంతులు ఎదుర్కొని కేవలం 43 పరుగులే చేశాడు. అంటే ఏబీ సెహ్వాగ్ల విధ్వంసకర బ్యాటింగ్ ఆడగలడు, అలాగే రాహుల్ ద్రావిడ్ల డిఫెన్సివ్ గేమ్ కూడా ఆడగలడు. ఇక వన్డేలో సగం ఇన్నింగ్స్ అయిపోయాక అంటే 25 ఓవర్లు ముగిసిన తరువాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి సెంచరీ చేయడం చాలా కష్టం. కానీ ఏబీ మాత్రం ఇలాంటి ఘనతను ఏకంగా 5 సార్లు సాధించాడు. మరే ఇతర బ్యాట్స్మెన్ ఈ ఘనతను 2 కంటే ఎక్కువ సార్లు సాధించలేకపోయారు. ఇక వన్డే క్రికెట్లో నిలకడగా విధ్వంసకర బ్యాటింగ్ చేయడం చాలా కష్టం, కానీ ఏబీ మాత్రం చాలా సులువుగా చేసి చూపించాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో 50 కన్నా ఎక్కువ సగటుతో పాటు 100 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన ఒకే ఒక్క ఆటగాడు మన ఏబీ. ఇక బౌలర్ తలపై నుండే కాకుండా వికెట్ కీపర్ తలపై నుండి కూడా బాల్ కొట్టగలిగే అరుదైన ఆటగాడు డివిలియర్స్. అలాగే ఆఫ్ సైడ్లో వైడ్ లైన్కి దగ్గరగా వేసిన బాల్ని ఫైన్ లెగ్ పై నుంచి సిక్సర్ కొట్టడం, అలాగే లెగ్ సైడ్ వేసిన బాల్ని పాయింట్ పై నుండి సిక్సర్ కొట్టడం ఒక్క ఏబీకి మాత్రమే చెల్లింది. ఇక ఈ విధంగా ఇప్పటి వరకు క్రికెట్లో ఎవరూ చూడని విధంగా కొత్త షాట్లను కనిపెట్టి అభిమానుల చేత మిస్టర్ 360గా పేరు సంపాదించిన ఏబీ డివిలియర్స్ ఈరోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సో మన ఛానల్ తరపు నుండి నాతో పాటు మీరు కూడా మన ఏబీడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి. అలాగే నేను ఇంతకు ముందే డివిలియర్స్ బయోగ్రఫీతో పాటు తాను సాధించిన Top 7 రికార్డ్స్ వీడియోలను అప్లోడ్ చేశాను, అందుకే ఈ వీడియోను కొంచెం షార్ట్గా ముగిస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్తో పాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి ఉంచుతా. సో మీరు ఇంకా ఏబీ డివిలియర్స్ వీడియోస్ చూడాలనుకుంటే ఆ 2 వీడియోలను కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.